బిగ్ బాస్ 3లో 98వ రోజు ఆనందు బ్రహ్మ అనే పాటతో నాగ్ ఎంట్రీ ఇచ్చాడు. అందరికీ దీపావళి శుభాకాంక్షలు చెప్పాడు. ఈ పాట వింటుంటే ఎన్నో జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి అని అన్నాడు. దివాళీ సందర్భంగా ఓ స్పెషల్ గెస్ట్ వస్తున్నాడు అని చెప్పాడు. విజయ్ దేవరకొండ రాబోతున్నాడు, హౌస్లో వాళ్ళకి ఒక సర్ప్రైజ్ ఇద్దాం అన్నాడు. కన్ఫెషన్ రూమ్లో విజయ్ ప్రత్యక్షమయ్యాడు. హౌస్లో వాళ్ళందరికీ నాగ్ గిఫ్ట్లు పంపించాడు. ఇవాళ 6 గెస్టులు పిలిచానని, వారంతా కన్ఫెషన్ రూమ్లో ఉన్నారని అన్నాడు. ఒక్కో గెస్ట్ ఒక్కో సభ్యుని కలుస్తాడని చెప్పారు. శ్రీముఖిని లోపలికి వెళ్ళమని చెప్పాడు. ఆ గెస్ట్ ఎవరు, ఏం మాట్లాడాడో ఎవరికి చెప్పొద్దన్నాడు. శ్రీముఖితో, విజయ్ నేనొచ్చానని చెప్పొద్దు, తారక్, బన్నీ, చరణ్ వచ్చారని చెప్పు అన్నాడు. హౌస్లో జరిగిన ఒక సీక్రెట్ని చెప్పమని అడిగాడు. మైక్స్ ఉంటాయి కాబట్టి పెద్దగా సీక్రెట్లు లేవు అని అంది. లోపల ఎవరినైనా లేపేద్దాం అనుకుంటున్నావా అని అడిగాడు. మాస్టర్ బాగా యాటిట్యూడ్ చూపిస్తున్నారు, ఆయన్ని లేపాలి అనుకుంటున్నా అంది. రాహుల్కి నీకు పడట్లేదంట కదా అని విజయ్ అడిగాడు. దూరంగా ఉన్న దోస్తులమే కదా అంది. మీ ఫ్యూచర్ ఇందులో ఉందంటూ ఒక బెలూన్ని ఆమెకు విజయ్ ఇచ్చాడు. బాబాని లోపలికి వెళ్ళమని నాగ్ చెప్పాడు. ఇంకో స్పెషల్ గెస్ట్ కలుస్తారని చెప్పాడు. బాబా లోపలికి వెళ్ళగానే విజయ్ దేవరకొండనే ఉన్నాడు. శ్రీముఖి మీద నీ ఒపీనియన్ ఏంటని బాబాని విజయ్ అడిగాడు. ఆమె నా బెస్ట్ ఫ్రెండ్ అని బాబా చెప్పాడు. విజయ్ బాబాకి కూడా బెలూన్ ఇచ్చాడు. తర్వాత అలీ లోపలికి వెళ్ళాడు. హౌస్లో ఒక సీక్రెట్ చెప్పమని విజయ్ అడిగాడు. అన్ని కెమెరాలు ఉంటే సీక్రెట్లు ఏముంటాయని అలీ అన్నాడు. హౌస్లో ఎవరేంటో అర్థమైంది కానీ ఇప్పటికీ బాబా మాత్రం అర్థం కాలేదని చెప్పాడు. హౌస్లో ఒకరిని ఎలిమినేట్ చేయాలంటే ఆయన్ని చేస్తానని అన్నాడు. అలీకి కూడా విజయ్ బెలూన్ ఇచ్చాడు. తర్వాత జ్యోతి లోపలికి వెళ్ళి విజయ్ని చూసి లడ్డూగా అయ్యావంది. శ్రీముఖి నాతో ఒకలా బాబాతో మరోలా చెబుతుందని, ఎందుకు అలా చేస్తుందో అర్థం కావటం లేదని, మేనేజ్మెంట్ను కూడా లేనిపోనివి అందని చెప్పింది. తర్వాత రాహుల్ లోపలికి వెళ్ళాడు. నీ మనసులో ఉండి పునర్నవికి చెప్పలేకపోయిన విషయాలు ఏమైనా ఉన్నాయా అని నాగ్ అడిగాడు. ఇంకా అక్కడి వరకు పోలేదని రాహుల్ చెప్పాడు. ఒకసారి తనను పునర్నవి చేయి కొరికిందని అన్నాడు. చేయి కొరికిన సంగతి నాకెందుకు చెప్పలేదు, నాగ్ అడిగాడు. తర్వాత వరుణ్ లోపలికి వెళ్ళాడు. వైఫ్ లేకుండా ఎలా ఉంది అని అడిగాడు. ఇంతలో విజయ్ పెళ్లి గురించి 6 రూమర్ వస్తుందని నాగ్ అన్నాడు. నా అమలు దొరికే వరకు తప్పదు కదా అని విజయ్ అన్నాడు. ఇప్పుడు 6 గెస్టులను స్టేజ్ మీదకు పిలుద్దామా అని నాగ్ అన్నాడు. మేమంతా మాట్లాడింది ఒకరితోనేనని సభ్యులు అన్నారు. మీకు మాత్రమే చెబుతా, సినిమా టీంని నాగ్ పిలిచాడు. ఈ సినిమాకు నేనే ప్రొడ్యూసర్ని అని విజయ్ దేవరకొండ అన్నాడు. అంత మంచి డైరెక్టర్ తరుణ్ భాస్కర్ని ఎందుకు హీరో చేశావని నాగ్ అడిగాడు. ఆయన్ని హీరో చేయడానికి నేను ఇండస్ట్రీకి వచ్చానని అనిపించిందని విజయ్ చెప్పాడు. సినిమా ట్రైలర్ని హౌస్లో వాళ్ళకి చూపించారు. అందరూ మీ దగ్గర ఉన్న బెలూన్లను పగలగొట్టాలని, అందులో ఎవరి పేరుంటే వాళ్ళు సేఫ్ అయినట్లని నాగ్ అన్నాడు. అందరూ బెలూన్లను పగలగొట్టారు, ఎవరి పేరు రాలేదు. విజయ్కు ఒక బెలూన్ ఇచ్చి దాన్ని పగలగొట్టమని చెప్పాడు. అందులో వరుణ్ పేరు వచ్చింది. అలీ, జ్యోతి నామినేషన్స్లో ఉన్నారని, ఒకరు ఎలిమినేట్ అవుతారని నాగ్ చెప్పాడు. బిగ్ బాస్ నేమ్ కింద ఎవరి ఫోటో ఉంటే వాళ్ళు ఎలిమినేట్ అయినట్లు అని నాగ్ అన్నాడు. జ్యోతి ఫోటో రావడంతో ఆమె ఎలిమినేట్ అయింది. అందరితో సెల్ఫీ తీసుకుని స్టేజ్ పైకి వచ్చింది. వారందరిలో గుడ్ క్వాలిటీస్, బ్యాడ్ క్వాలిటీస్ చెప్పాలని జ్యోతిని నాగ్ అడిగాడు. అందరిలో మంచి క్వాలిటీసే ఉన్నాయని జ్యోతి అంది. ఇలా బిగ్ బాస్ హౌస్లో 98వ రోజు ముగిసింది.